ఫ్రెండ్స్ వెల్కమ్ టు బృందాస్ కిచెన్ నా పేరు హేమ మనం పాలక్ పన్నీర్ చేసుకుందాము దానికి ముందుగా పాన్ లో వాటర్ బాగా హీట్ చేసి పెట్టుకోవాలి అది హీట్ అయ్యే లోపల పాలకూర కట్ చేసి పెట్టుకోవాలి నేను కడిగి పెట్టేసాను ఇప్పుడు ఈ మొత్తం తీసుకొని దీంట్లో పెట్టేసుకుందాం అలా పెట్టేసేసుకొని మూత పెట్టేసుకుందాం ఓన్లీ 5 మినిట్స్ ఇప్పుడు మనం దీన్ని ఒక కోల్డ్ వాటర్ లో తీసుకుందాం ఐస్ మేష్ చేయబాకండి వాటర్ ని వేస్ట్ చేయకూడదని ఐస్ ప్యాకెట్ చేసాను కూల్ వాటర్ పోసి దీన్ని కొంచెం సేపు వంచుకోవాలి 5 మినిట్స్ ఇలా పిండేసేసుకొని దాంట్లోంచి ఇలా జాబ్ పెట్టేసుకోవాలి ఇది మనం చేస్తుంది పంజాబీ స్టైల్ దీంట్లో కొంచెం కొత్తిమీర కూడా వేయాలి గ్రైండ్ చేసుకోవాలి ఈ మొత్తం చేసుకోవాలి గ్రైండ్ చేసేటప్పుడు కొన్ని ఐస్ క్యూబ్స్ వేయండి ఐస్ క్యూబ్స్ ఎందుకు వేస్తున్నావు అంటే ఐస్ వాటర్ ఐస్ క్యూబ్స్ కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటది బాగుంటది ఇదిగోండి ఇలా ఫైన్ పేస్ట్ అయిపోయింది ఇంకా మనం తయారు చేసుకోవడానికి రెడీ అవుతున్నాం మనం పాలకూర ప్యూరీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఇంకా కావాల్సిన ఉల్లిపాయలలో సన్నగా కోసి పెట్టుకోండి పసుపు ధనియాల పొడి జీలకర్ర అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి చిల్లీ పౌడర్ గరం మసాలా పన్నీర్ ఇదే స్పెషల్ బీట్ పౌడర్ కర్డ్ అండ్ బటర్ సాల్ట్ రెడ్ సాల్ట్ చూడండి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ కానీ ఘీ కానీ వేసుకొని వేడెక్కాక దీంట్లో జీలకర్ర జీలకర్ర వేసేసాం కదా అది వేగిపోతుంది ఇప్పుడు అల్లం ముక్కలు అల్లం వేసేసాం ఇప్పుడు చిన్నపై ముక్కలు వేసాం ఫైన్ గా చాప్ చేసి పెట్టుకున్నాయి ఇవన్నీ ఇట్లా వేయించుకున్నాం వేయిపోయింది మనం చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేద్దాం బాగా ఫ్రై చేస్తున్నాం అదిగోండి ధనియాల పొడి కారం పసుపు పచ్చిమిర్చి అన్నీ వేసేసి కలిపెట్టుకోవాలి ఇప్పుడు ఇప్పుడు రెడ్ సాల్ట్ వేసుకుంటున్నాను అండ్ సాల్ట్ కొంచెం వేసేసుకొని ఇప్పుడు కర్డ్ వేసుకుందాం కొంచెం బాగా కలపెడదాం లైట్ పెరిగేసేసాక ఇలా అయిపోయింది కదా ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న పేస్ట్ వేసేద్దాం చూసారా ఇలా ఉడుకుతుందో ఇప్పుడు వీట్ ఫ్లోర్ వేసుకోవాలి మనం బాగా కలపెట్టుకొని రెడీ అయిపోతుంది పన్నీరు గరం మసాలా ఫ్రెష్ క్రీమ్ మొత్తం వేసి కలపెట్టేసుకుందాం ఇదిగోండి లెమన్ పిండాలు మర్చిపోయాను ఇందాక మీకు చెప్పటం ఇలా ఫ్రెష్ క్రీమ్ వేసుకొని సర్వ్ చేసుకోవటమే మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే Please like, share and subscribe to my channel. Thanks for watching. Bye bye.